ఐపీఎల్లో హెన్రిచ్ క్లాసెన్ దుమ్మురేపుతున్నాడు. బ్యాట్తో విశ్వరూపం చూపిస్తున్నాడు. బౌలర్ ఎవరైనా జాన్తానై అందిస్తున్నాడు. వీరకొట్టుడుకు బ్రాండ్ అంబాసిడర్గా మార్పాడు. అదిరిపోయే స్ట్రైక్ రేట్తో పరుగులు సాధిస్తున్నాడు. దూకుడైన ఆట తీరుతో అభిమానులను పెంచుకుంటున్నాడు. బౌలర్లను బతకనివ్వడా అనుకునేలా క్లాసెన్ ఆట తీరు సాగుతోంది. స్పిన్ పేస్ అనే తేడా లేకుండా సఫారీ ప్లేయర్ ఆడిస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో బౌండరీలే హద్దుగా చెలరేగాడు. 209 పరుగుల టార్గెట్ చేసులో సన్ రైజర్స్ హైదరాబాద్ను గెలిపించినంత పనిచేశాడు. 29 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఈడెన్లో ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. 217.24 స్ట్రైక్ రేట్ను నమ్మొచ్చేశాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మరో లెవెల్ చూపించాడు. 34 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. క్లాసెన్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. ఉప్పల్లో పరుగులు పోటెత్తించిన డేంజరస్ ప్లేయర్ 235.29 స్ట్రైక్ రేట్ను నమ్మొచ్చేశాడు. ఐపీఎల్లో అందరి ఫోకస్ను తన వైపు తిప్పుకున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ 200లకు పైగా స్కోర్లు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి 2018లోనే ఐపీఎల్లోకి క్లాసెన్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో బేస్ ప్రైజ్ 80 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆడిన తొలి సీజన్లో క్లాసెన్ మెరుపులు మెరిపించలేకపోయాడు. 4 మ్యాచ్ల్లో 57 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోలేదు. 2019లో క్లాసెన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ సీజన్లో ఆర్సీబీ తరపున ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి 9 పరుగులే సాధించాడు. క్లాసెన్ను ఆర్సీబీ కూడా వదిలేయడంతో ఐపీఎల్కు 3 దూరంగా ఉన్నాడు. అయితే 2023 సీజన్కు ముందు జరిగిన వేలంలో హాట్ కేక్లా అమ్ముడయ్యాడు. 5.25 కోట్లకు క్లాసెన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. SRH తరపున ఆడిన తొలి సీజన్లోనే సఫారీ ప్లేయర్ హిట్ అయ్యాడు. ఆర్సీబీపై 51 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. సీజన్లో మొత్తంగా 12 మ్యాచ్ల్లో కలిపి 448 పరుగులు సాధించాడు. సాధారణంగా స్పిన్నర్ల బౌలింగ్లో విదేశీ బ్యాటర్స్ తడబడుతుంటారు. కానీ క్లాసెన్ మాత్రం స్పిన్నర్లను బాగా చదివేస్తున్నాడు. బౌలర్ల వ్యూహాలను ముందే పసిగట్టేస్తున్నాడు. ఉపఖండపు బ్యాటర్స్ మాదిరిగానే స్పిన్నర్ల బౌలింగ్లో బ్యాట్కు పని చెబుతున్నాడు. క్లాసెన్ దూకుడు కొనసాగితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లేఆఫ్స్కు చేరడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ T20లోనూ సఫారీ ప్లేయర్కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు 43 మ్యాచ్ల్లో క్లాసెన్ 722 పరుగులు సాధించాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 147కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు.